ఒక 12 క్రితానికి వెళ్దాం. 2011 ప్రపంచ కప్ జట్టు సెలక్షన్ జరుగుతోంది. ఆఖరిగా ఒక్క చోటు మాత్రమే మిగిలింది. రోహిత్ శర్మనా లేక ఓ అదనపు స్పిన్నర్ పీయూష్ చావ్లానా అనే చర్చ జరుగుతోంది. సెలెక్టర్లతో పాటు హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ కూడా రోహిత్ శర్మ వైపే మొగ్గు చూపారు. కానీ కెప్టెన్ ధోని పీయూష్ వైపు మొగ్గు చూపాడు. అంతే, రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు. అదిగో అప్పుడు రోహిత్ శర్మ వేసిన ట్వీట్ ఇది. ప్రపంచకప్ జట్టులో లేనందుకు చాలా చాలా నిరాశగా ఉన్నానని, ఇది తనకు చాలా పెద్ద దెబ్బ అంటూ ట్వీట్ చేశాడు. 12 తర్వాత ఇప్పుడు మరోసారి ఇండియాలో వరల్డ్ కప్ జరగబోతోంది. అప్పుడు జట్టులోనే లేని రోహిత్ ఇప్పుడు నాయకుడయ్యాడు. 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ లేని లోటును భారత్కు తీర్చాలని రోహిత్ శర్మపై ఫ్యాన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు గత వరల్డ్ కప్ లో 5 బాది రికార్డు సృష్టించాడు. ఈసారి కూడా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూద్దాం మరి. 2011 సొంతగడ్డపై ప్రపంచకప్ మిస్ అయిన రోహిత్ ఈసారి వచ్చిన అవకాశాన్ని ఓ ఆటగాడిగా ఓ సారథిగా ఎంతమేర ఉపయోగించుకుంటాడో, మన ట్రోఫీ కలను తీరుస్తాడో లేదో.